సో ఇలా డేస్ కంటిన్యూ అవుతున్న కొన్ని ఉన్నిందా, జీలు ఉన్నిందా, నేను టైటిల్ కొట్టాలి అనేది అనిపించేసిందా తర్వాత మధ్యలో? ఎప్పుడు అనిపించింది అలాగా, నాకు టైటిల్ అక్కర్లేదు, ఏదో జస్ట్ వెళ్తున్నాను అని మీకు? సో లేటర్ ఆన్ ఎప్పుడు అనిపించింది టైటిల్ విన్నర్ అవ్వాలి, టైటిల్ కొట్టాలి అని? అని నేను అనుకుంటా 12th వీక్ అయిపోయిన తర్వాత 13th వీక్లో నాకు స్టార్ట్ అయింది. ఓకే, 13th వీక్లో ఐ సెడ్ యు నో వాట్ ఐ వాంట్ దిస్ అన్నట్టుగా అనుకున్నాను నేను. లెట్స్ గెట్ దిస్ డన్ అన్నట్టుగా ఐ సెడ్ యు నో వాట్ ఇట్ విల్ బి నైస్ ఇఫ్ ఐ మన చేతిలో ఏం లేదు బేసిక్లీ. అక్కడ అప్పుడు గేమ్ ప్లాన్ ఏమైనా చేంజ్ చేసుకోలేదు. దేర్ ఇస్ నో గేమ్. ఐ వాస్ యు సేమ్. ఐ వాస్ దిస్ ఇక్కడ గేమ్ ఏం లేదు. ఐ వాస్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. యాక్చువల్లీ నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను రియాక్ట్ అవుతూ వెళ్ళాను అంతే కానీ ఎక్కడ నేను యాక్సిలరేటర్ మీద కాలు ఎప్పుడు పెట్టలేదు బేసిక్గా. అలా కార్లో కూర్చొని కార్ వెళ్తూ ఉండింది ముందుకి అంతేగాని ఇంకేం. నేను అక్కడక్కడ బ్రేక్ కొంచెం కొడుతూ వెళ్ళాను కొన్ని కొన్ని చోట్లలో. ఇక్కడ కొన్ని కొన్ని ఇక్కడ రియాక్ట్ అవడం అవసరమా, వద్దులే అవసరం లేదు, ఇక్కడ రియాక్ట్ అవుతే బెటర్, ఇక్కడ వద్దు అన్నట్టుగా నేను ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. ఎక్కడ కూడా ఇది నేను చేయాలి, ఇది చేసేయాలి అన్నట్టుగా ఎప్పుడు అనిపించలేదు. 13th వీక్ ఐ వాజ్ లైక్ యునో ఐ థింక్ ఐడ్ లైక్ టు విన్ అని 13th వీక్లో ఎక్కడో స్టార్ట్ అయింది నాకు.